Hi friends, Nil Lucky. Welcome to my channel, Lucky Self Care Experiment. So, ee roju video lo aithe nenu దేని గురించి అంటే చెప్పేది లిప్స్. యాక్చువల్లీ ఇది చలికాలం కదా, మనకి ఏంటంటే లిప్స్ పగిలిపోవడము అలా బాగా ప్రాబ్లం వస్తుంది, పీల్ అవుతుంది, పీక్ ఆ స్కిన్ అంతా పీల్ అయిపోయి బాగా కొంతమంది బాగా లాగేస్తూ ఉంటారు ఆ స్కిన్ వల్ల. దానివల్ల బ్లాక్ మచ్చలు పడుతూ ఉంటాయి లిప్స్ మీద. సో అలా అవ్వకుండా ఏమి యూస్ చేస్తే మీకు అదంతా తగ్గిపోతుంది చలికాలంలో అయితే మీకు వీడియోలో చెప్తాను. అండ్ చాలామంది చెప్పుంటారు ఈ డిఐవైస్ వాడండి అవి వాడండి మీకు తగ్గిపోతుంది అనేసి. సో నేను అలా కూడా ట్రై చేశాను, నాకైతే ఏమి రిజల్ట్ రాలేదు. సో నేను ఏమి యూజ్ చేస్తే నాకు తగ్గింది అనేసి మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ అదే కాకుండా నా ఇక్కడ పిక్ పెడతాను చూడండి, నేను చాలా వరకు ప్రూఫ్స్తో వీడియోస్ అనేవి చేస్తున్నాను నా ప్రీవియస్ స్కిన్ ఎలా ఉంది ఏంటి అని. సో ఇక్కడ పిక్లో చూస్తే ఫేస్ కూడా డార్క్గా ఉంటుంది. ఫస్ట్ లిప్స్ అయితే చూడండి, లిప్స్ అబ్జర్వ్ చేస్తే నాకు ఇక్కడ 2-3 మచ్చలు అనేవి బాగా కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు నాకు ఈ చలికాలంలోనే బాగా నాకు అలాగ వచ్చింది. యాక్చువల్లీ ఇంతకుముందు ఎప్పుడు నాకు లిప్స్ పగలడం కానివ్వండి, అలాంటి డార్క్గా స్పాట్స్ పడడం కానివ్వండి, అలాంటివి ఏమీ రాలేదు. ఈ చలికాలంలోనే నాకు అలాంటి ప్రాబ్లం వచ్చింది. సో నేను అది ఎలా సాల్వ్ చేసుకోవాలి అనేసి డిఐవైస్ ట్రై చేశాను. ఏంటంటే మనం కొంచెం సేపు అప్లై చేస్తే అది ఎక్కువ లాంగ్ లాస్టింగ్గా ఉండట్లేదు, రీఅప్లై చేస్తూ ఉండాలి. సో అలా చేస్తూ మళ్ళీ పనిలో ఉండి మర్చిపోయినా ఆ పీలింగ్ అనేది అవుతూనే ఉంటుంది స్కిన్, లిప్ మీద స్కిన్ అనేది. సో అండ్ మచ్చలు కూడా పెద్దవి అవ్వడం అలా స్టార్ట్ అయ్యాయి. సో నేను వచ్చేసి ఈవెన్ ప్రోడక్ట్స్ కూడా కొన్ని వాడాను. సో దానిలో నాకు బెస్ట్గా అనిపించిన ప్రోడక్ట్ వచ్చేసి యాక్చువల్లీ అది ఒక ఈవెన్ లిప్ బామ్ అలాంటిది కాదు, లిప్ గ్లాస్. అది ఇది వచ్చేసి లిప్ గ్లాస్, ఇదిగోండి స్విస్ బ్యూటీ నుంచి లిప్ గ్లాస్. అసలు ఇది అప్లై చేశాక అయితే నాకు వెంటనే వితిన్ వీక్ 2 వీక్స్ ఐ థింక్ 2 వీక్స్ పట్టినట్టుంది. ఫస్ట్ పీలింగ్ అయితే వితిన్ 2-3 డేస్లో పీలింగ్ అనేది తగ్గిపోయింది, స్మూత్గా అనిపించింది లిప్స్ అనేవి. సో తర్వాత ఏంటంటే కొంచెంగా నల్ల మచ్చలు పడిపోయాయి కదా, బాగా డార్క్గా పడ్డాయి. ఆ డార్క్గా పడ్డానికైతే నాకు చాలా టైం పట్టింది, మినిమం 15 డేస్ పట్టినట్టుంది. 15 డేస్ కొంచెం ఫేడ్ అవుతా వచ్చినాయి. తర్వాత నాకు ఇప్పుడు లిప్స్ కూడా నేను పిక్ పెడతాను, నార్మల్ ఇప్పుడు లిప్స్టిక్ అప్లై చేశాను కదా, సో అది పెడతాను. అండ్ లిప్ గ్లాస్ అప్లై చేశాక కూడా ఎలా ఉంది అని మీకు పెడతాను, పక్కన వీడియో మీరు చూస్తూ ఉండండి. అండ్ ఇది వచ్చేసి లిప్ గ్లాస్ చాలా బాగా వర్క్ అయింది. అండ్ ఇది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే లిప్స్టిక్స్ వాడను అనేవాళ్ళు. యాక్చువల్ నేను నార్మల్గా అయితే లిప్స్టిక్స్ వాడను, జస్ట్ వీడియో కోసము కొంచెం లిప్స్కి లైట్గా లిప్స్టిక్ వేస్తాను. సో లిప్స్టిక్ వాడను రియల్గా అనుకున్న వాళ్ళు ఓన్లీ లిప్ గ్లాస్ ఒక్కటి అప్లై చేస్తే చాలు. మీరు ఈ లిప్ గ్లాస్ అప్లై చేస్తే మీకు కొంచెం సేపటికి కొంచెం ఆరిపోయాక ఏంటంటే ఆ పింక్నెస్ వస్తుంది లిప్స్. అండ్ పింక్ కలర్ న్యాచురల్గా ఉంటుంది, ఇలా టచ్ చేసినా కూడా. యాక్చువల్లీ మనం లిప్స్టిక్స్ అప్లై చేస్తే ఇలా టచ్ చేస్తే అది మనకి మళ్ళీ ఫింగర్కి అంటడం అలా అవుతుంది కదా. ఈ లిప్ గ్లాస్ యూజ్ చేస్తే కాసేపటికి ఆరిపోతుంది. అండ్ ఆరిపోయాక మీకు లిప్స్ని టచ్ చేసినా కూడా మీకు అది అనేది చేతికి అంటడం అలా ఏముండదు. నేను వీడియోలో కూడా చూపిస్తాను, మీరు చూడండి. అండ్ ఇది వచ్చేసి డార్క్ మార్క్స్ ఉన్నా కూడా, బ్లాక్గా ఉన్నాయి మీ లిప్స్ అలా ఉన్నా కూడా మీకు చాలా వరకు వచ్చేస్తుంది. ఎందుకంటే నాకు కూడా అలా డార్క్ మచ్చలు పడ్డాయి కదా, అందుకే చెప్తున్నాను నాకు అలా తగ్గిపోయాయి అవన్నీ. సో డార్క్ మచ్చలు పీలింగ్ ఉన్నా అండ్ మీరు స్క్రబ్ లిప్కి మళ్ళీ మాస్క్లు ఇవన్నీ ఏం అప్లై చేయవసరం లేదు, డిఐవై అవి ఇవి ఏం అప్లై చేయవసరం లేదు. ఇది ఒక్కటి అప్లై చేస్తే సరిపోతుంది. ఇది 150-160 రూపీస్ పడుతుంది అంతే. దీని కాస్ట్ 169 రూపీస్ ఉంటుంది. దీని లింక్ కూడా పెట్టడానికి ట్రై చేస్తాను నేను. సో జస్ట్ మనం ఇది లిప్స్కి అప్లై చేస్తే సరిపోతుంది, మనకి ఏ ప్రాబ్లం ఉండదు. జస్ట్ మనం మళ్ళీ రిపీటెడ్గా అన్నా కూడా చేయాల్సిన అవసరం చాలా వరకు ఉంటుంది. ఇది మినిమం 6-7 అవర్స్ వరకు ఉంటుంది. ఆ తర్వాత మీరు రీఅప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోవచ్చు, లేకపోతే ఒక డే మొత్తం వస్తుంది. అండ్ నైట్ కానీ మార్నింగ్ అండ్ నైట్ మీరు ఇది అప్లై చేస్తే సరిపోతుంది. లేకపోతే మీకు ఇంకా కొంచెం బాగా ఉంది అనుకుంటే మీరు మళ్ళీ అప్లై చేయొచ్చు, రీఅప్లై అయితే చేయొచ్చు. సో మీరైతే ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ చలికాలంలో ఇది వాడితే మాత్రం మీ లిప్స్ చాలా బాగుంటాయి అండ్ రెడ్గా పింక్గా చాలా బాగుంటాయి. ఓకేనా? సో మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.